సారీ అండి, ఐ హ్యాడ్ సమ్ గెస్ట్ అండ్ ఐ హ్యాడ్ టు ఓపెన్ ద డోర్. ఓకే, సో సిచ్యువేషన్ ఏంటంటే ఐ హ్యావ్ టు టాక్ రైట్ నౌ. సో పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ అయ్యి ఉంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ కుడ్ డూ. ఎందుకంటే దాని తర్వాత నాకు ఆ మాట మీద ఓపెన్ చేసిన తర్వాత కెమెరాస్ అండ్ మైక్స్ వేర్ సో మెనీ హూ వాంట్ టు కమ్ టు మీ. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మై పబ్లిసిటీ, ద ప్రాబ్లమ్ ఈజ్ రెజల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. సెకండ్ థింగ్, ఇప్పుడు నేను శ్రీరెడ్డికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నాను మాత్రమే యువర్ ఫీలింగ్, బట్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒక ఇంత పెద్ద మూమెంట్ని లీడ్ చేస్తున్న పర్సన్ మెంటల్గా స్టేబుల్ ఉండాలి. ఒక లీడర్ లీడ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సెన్స్. అది రాంగ్ పర్సన్ అయితే, ఇప్పుడు నేను ఒక చిన్న అప్కమింగ్ యాక్ట్రెస్ని, ఇఫ్ ఐ కుడ్ కౌంటర్ అటాక్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కెన్ కౌంటర్ అటాక్ బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ డీలింగ్ అబౌట్ దిస్ బిహైండ్ అండ్ ఆఫ్టర్ వాట్ షీఈస్ డూయింగ్ యూ డోంట్ అండర్స్టాండ్. రెండో విషయం ఏంటంటే పీకే గురించి, పీకే గారి గురించి. నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ అండి. నేను 12 ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి వెన్ ఐఎమ్ హియర్, వెన్ ఐఎమ్ లెర్నింగ్ లైఫ్, వెన్ ఐఎమ్ గ్రోయింగ్ మెచ్యూర్డ్ హియర్, దట్ మీన్స్ టీఎఫ్ఐ హ్యాస్ గివెన్ మీ లాడ్ ఆఫ్ మెచ్యూరిటీ ఆర్ లాడ్ ఆఫ్ కరేజ్ అండ్ ఎనర్జీ టు సర్వైవ్ అండ్ స్టిక్ టు టీఎఫ్ఐ. సో వాట్ ఐ మై పాయింట్ ఇస్ ఒక మీకు వచ్చిన లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి టోటల్ టీఎఫ్ఐని జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, విచ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి నేను అగెయిన్స్ట్గా ఉన్నానండి, బట్ టీఎఫ్ఐని మొత్తం బ్లేమ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వచ్చింది. ఐఎమ్ ఎ ఫిల్మ్ పర్సన్, నేను టీఎఫ్ఐగా ప్రతి ఒక్క హీరో సినిమా చూస్తాను. ఐఎమ్ నాట్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్ ఆఫ్ అంటే ఒక హీరో నేను ఆయనకి భజన కొట్టాలి అనే టైప్ కాదు. నాకు మహేష్ బాబు ఎంతో, పీకే అందరూ ఒకటే అండి. మన పెద్ద హీరోలు, చిన్న హీరోలు, టాలెంట్ ఉండి మానవత్వం ఉన్న ఏ మనిషికైనా నేను అభిమానిస్తాను. స్పెషల్గా పీకే ఫ్యాన్ నేను ఎప్పుడు లేను. మీరు ఎప్పుడన్నా నవి చూడండి, నేను ఐఎమ్ ఆన్ ఫేస్బుక్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. యూ కెన్ గో మై హోల్ టైమ్ లైన్ వేర్ ఐ నెవర్ ఐడియలైజ్డ్ ఎనీ హీరోయిజం. పీకే గారి గురించి నేను ఎందుకు ఫీల్ అయ్యాను అంటే హీఈస్ అ హ్యూమనిస్ట్ మోర్ దాన్ అన్ యాక్టర్, మోర్ దాన్ అ పొలిటికల్ గై. హీ ఈజ్ అ హ్యూమనిస్ట్ హూ హ్యాస్ సెన్స్ ఆఫ్ ఎంపతి, హూ హ్యాస్ a sense of social service, philanthropy and humanity. ఈ మూడు పాయింట్స్ మీద నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తానండి. అది హర్ట్ ఏ అమ్మనైనా తీరితే ఫీల్ అవుతారండి. ఇప్పుడు నువ్వు గాయత్రి, నువ్వు బూతులు మాట్లాడావు, అమ్మాయి బూతులు మాట్లాడింది అంటున్నారు, ఎస్. కానీ నేను ఎవరితో మాట్లాడాను, ఏ సందర్భంలో మాట్లాడాను, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐ స్పోక్ బూతులు ఇన్ ఐ డ్రీమ్, ఐ డిడ్ నాట్ స్పీక్ బూతులు ఇన్ టీవీ ఛానల్. ఓకే, ఐ మనకి వెబ్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి వీ డోంట్ హ్యావ్ ఏ సర్టిఫికేషన్ అవసరం లేదు, కానీ టీవీ ఛానల్స్కి ఉందండి. అండ్ నేను మాట్లాడిన బూతులు నన్ను ఎక్స్ప్లాయిట్ చేసిన పర్సన్ ఇంటెండ్ చేసి ఉన్నాయి, నా బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నాయి, హూ ఇస్ కంఫర్టబుల్ విత్ ఇట్, నాట్ టు ఎనీబడి. అండ్ వెన్ షీఈస్ టాకింగ్ బూతులు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వీఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ ఆర్ యూ టాకింగ్, వై ఆర్ యూ టాకింగ్. ప్రపంచంలో నేను శ్రీరెడ్డియే కాదండి, ప్రతి చాలామంది యూజ్ చేస్తారండి బూతులు. అమ్మాయిలు కూడా యూజ్ చేస్తారు, అబ్బాయిలు కూడా యూజ్ చేస్తారు. ఐ కెనాట్ జనరలైజ్ ఆన్ దాట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే పీకే గారు రెస్పాండ్ అవ్వలేదు, అందుకే బూతులు తిట్టాను, అటెన్షన్ కోసం అన్నాను. సి బేసికల్గా ఐ టెల్ యూ సంథింగ్, నాకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం, వాట్ ఇష్యూ సైడ్ ఇస్, పీకే గారికి పాదాల దగ్గర పువ్వైనా పర్లేదు అని చెప్పారు. తర్వాత అన్న అన్నారు, తర్వాత తిట్టారు. అంటే బికాస్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, యూ హ్యావ్ అబ్యూస్డ్. పీకే ఫ్యాన్స్, నేను మీకు ఇది కూడా చెప్తున్నానండి, డోంట్ అబ్యూజ్ హర్, డోంట్. మీకు కోపం వచ్చింది, ఒక దేవుడికి ఒక అభిమానికి ఉన్న కనెక్షన్ అలాంటిది, వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. లాస్ట్ టైమ్ వెన్ మహేష్ కత్తి మేడ్ అలిగేషన్స్ ఆల్సో దే ఫైర్డ్, బట్ దే డిడ్ నాట్ ఫిజికల్ అటాక్ హిమ్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. కోపం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎలా వ్యక్తం చేసావో వాళ్ళు అలాగే వ్యక్తం చేస్తున్నారని నా ఉద్దేశం. బట్ పీకే ఫ్యాన్ షుడ్ నాట్ డూ దిస్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ దిస్, బికాజ్ మీరు హర్ట్ అయి ఉన్నారు, ఐ అండర్స్టాండ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు విలన్స్ అవుతున్నారు. మీరు పీకే ఫ్యాన్స్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి బీ పేషెంట్. ఆయన పీకే గారు ఏం మాట్లాడట్లేదు, దే ఆర్ లెటింగ్ ఆడియన్స్ స్పీక్ అంటే ఫ్యాన్స్ మాట్లాడమంటున్నారంటే నిన్న మీటింగ్ పెట్టుకొని భరించేవాడే గొప్పోడు, భరించండి భరించండి అని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారండి. అపార్ట్ ఈ విషయం పక్కన, అంటే పీకే గారు రెస్పాండ్ కరెక్ట్గా కాలేదు అంటే లాస్ట్ టైం మహేష్ కత్తి అజ్ఞాతవాసి టైంలో వెన్ హీ మేడ్ అలిగేషన్స్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. మహేష్ కత్తి గురించి పక్కన పెట్టండి,
ఆయన పొలిటికల్గా ఉన్నప్పుడు వేరే పార్టీస్ కానీ ఎంతమంది ఆయన గురించి నెగిటివ్ అలిగేషన్స్ చేసినా హీ నెవర్ రెస్పాండెడ్ టు ఎనీబడి. హీ రెస్పాండెడ్ ఓన్లీ టు శ్రీరెడ్డి వితిన్ 48 hours, బికాస్ హీ కన్సిడర్డ్ యూ యాజ్ అ ఫీమేల్ హూ నీడ్స్ సమ్ వాల్యుబుల్ సజెషన్. ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. తప్పు మాట్లాడారు ఆయన, అంటే ఇప్పుడు నీకు తోచిన ప్రొటెస్ట్ నువ్వు చేసా అని నువ్వు ఎలా అంటున్నావు, అంటే నువ్వు అలా బట్టలిప్పి ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చాలామంది అన్నారు. అది కరెక్ట్ అని నేను కూడా అన్నాను. ఇప్పుడు నీకు తోచినట్టు నువ్వు చేసావు కదా, ఆయనకు తోచిన సలహా ఆయన ఇచ్చారు, నువ్వేం కోరుకుంటున్నావో ఆ సలహా ఆయన ఎట్లిస్తాడు? వాట్ యు ఎక్స్పెక్ట్? సో ఇంకొకటి, శేఖర్ కమ్మల గారి నుంచి, శేఖర్ గారి గురించి కూడా షీ సెడ్, అంటే ఏమని పోస్ట్ పెట్టిందంటే, షీ సెడ్ బక్కపీచు శేఖర్ హుమ్ములు వచ్చాయి అని చెప్పి పెట్టింది. దాని తర్వాత ఏమంది, శేఖర్ అంటే ఆయన ఒక్కడే ఉన్నాడా, శేఖర్ సూరి కూడా ఉన్నాడు కదా, అరవింద్ 2 సినిమా చేశాను కదా, ఐ స్పోక్ అబౌట్ హిమ్, అక్కడ బక్క ప్రాణం బక్క పీచు గాలికి ఎగిరిపోతాడు, ఇలాంటి టర్మ్స్ యూజ్ చేసిందండి శేఖర్ సూరి గారు. నాకు తెలుసు హీఈస్ నాట్ అ థిన్ గై, హీఈస్ అ వెరీ హెల్దీ అట్టాకట్టా గై. సార్ నాట్ టు అఫెండ్ యూ, బట్ ఐమ్ జస్ట్ కంపేరింగ్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నేను మళ్ళీ అందరు దాని గురించి అడిగితే, వెన్ శేఖర్ కమల గారు హ్యాస్ రిప్లైడ్ ఇన్ హిస్ ట్వీట్స్, దెన్ షీ సెడ్ ఇట్ వాజ్ అ బెడ్ టైమ్ స్టోరీ విచ్ ఈస్ అ మ్యానిపులేషన్. నేను ఫిదా మూవీలో వర్క్ చేశానండి, ఫిదా మూవీలో వర్క్ చేసింది 1 year. తను ఒక ఐ కాంటాక్ట్ చేయడండి ఆడవాళ్ళతో. శేఖర్ కమల గారు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాలలో తన కోర్ టీమ్ ఎప్పుడు తనతో ఉంది, అందులో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఈస్ వన్ రీజన్ ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ టు వర్క్ ఇన్ ఫిదా, ఈవెన్ దో మై క్యారెక్టర్ వాజ్ స్మాల్. అది స్మాల్ అని అనాలని లేదో తెలియదు, కంపేర్డ్ నేను అనుకున్న ఆలోచనకి అది చిన్న క్యారెక్టర్ వెన్ ఐ అప్రోచ్డ్. సో ఈ శేఖర్ కమల గారి మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఐ కాంటాక్టెడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద టీమ్ ఆఫ్ శేఖర్ కమల గారు. ఎవ్రీబడి సెడ్ వీఆర్ హియర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ విత్ హిమ్ అండ్ వీఆర్ సో బ్లెస్డ్ టు బీ అరౌండ్ అ ఫెమినిస్ట్ హూ ఇస్ అ గుడ్ మ్యాన్ అండ్ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. There are so many situations, I spoke to him, I talked to him, we were shooting outdoor locations with whole team. Tanu kallu lo kallu petti chudakunda maatladatandi tal idenduku cheptunanu intaku mundu enduku maatladaledu ippudu enduku maatladutunnaru antunnaru kada. First thing enante, ammai sakshi nunchi telusandi naaku, sakshi lo em panulu chesindo naaku telusu. దాని తర్వాత అభిరామ్ విషయంకి వచ్చారు. అభిరామ్ విషయం 1 year కింద నాకు చూపించినప్పుడు నేను ఏమనుకున్నా, షీస్ అ సెడక్ట్రెస్, అంటే చాలా వీడియోస్ తన పేజ్లో డిలీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి క్లియర్గా మాట్లాడలేదు. సో వాట్ ఐ నో ఐఎమ్ టాకింగ్. ఇప్పుడు అభిరామ్ తనకన్నా 10 years చిన్నోడు అండి, 10 years చిన్నోడు. సో ఆ ఫోటోలలో కానీ ద ప్రూఫ్ వాట్ షీ హ్యాస్ కానీ అక్కడ ఎక్కడ కూడా ఫిల్మ్ ఆఫర్ ప్రామిస్ చేయలేదండి, దట్ ఈస్ నాట్ అ ఫిల్మ్ ఆఫర్. సో నేను చెప్తున్నానండి, ఓకే నేను ఒక థర్డ్ పర్సన్ని, నా డౌట్ ఏంటంటే 10 years చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, తననే నువ్వు మ్యానిపులేట్ చేసావని నా ఫీలింగ్. కెన్ యూ ప్రూవ్ దట్? ఇంకొకటి, కోన వెంకట్ గారి గురించి ప్రస్తావించిందండి. ఐ నో హిమ్ పర్సనల్లీ. 3 years కింద వెన్ షీ అప్రోచ్ కోన వెంకట్ గారు, దట్ వాజ్ అబౌట్ లావు సన్నగా ఉన్న డిస్కషన్ గురించి అండి అది. సో అది అదేంటంటే, మనకు బయటకు వచ్చిన చాట్స్ కొన్నే ఉన్నాయండి, మొత్తం రాలేదు. తనకేది కంఫర్టబుల్గా ఉందో ఆ చాట్స్ బయట పెడుతుంది. ఒక పర్సన్తో చాట్ చేసిన మొత్తం కాంటాక్ట్స్ బయటకు రావాలి, అది రావట్లేదు కదా. షీఈస్ ఓన్లీ రిలీజింగ్ వాట్ షీఈస్ కంఫర్టబుల్ షోయింగ్. అండ్ ఇంకొకటి, నేను ఉద్యమం స్టార్ట్ చేశాను, నన్ను ఇన్స్పైర్ అయిందంటే, షీ హ్యాస్ బీన్ ప్లానింగ్ దిస్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ విచ్ ఐ కుడెంట్ స్మెల్ ద డే. ఈవెన్ లాస్ట్ ఇయర్ వెన్ షీ కేమ్ టు టాక్ అబౌట్ ఈ అభిరామ్ ఫొటోస్ ఎప్పుడైతే చూపించి నేను మాట్లాడుతానో, ఆ రోజు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు. ఇట్స్ అ సిలీ థింగ్, వాట్ ఈస్ షీ టాకింగ్ అని చెప్పి నేను లైట్ తీసుకొని ఐ స్టాప్ టాకింగ్ టు హర్. సో నేను అది సీరియస్గా తీసుకోలేదు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు. అండ్ నేను ఎందుకు సైలెంట్ ఉన్నానంటే, బేసిక్గా అసలు ఆమె ఏం చేయాలనుకుంటుందో నాకు తెలియదు. నేను ఆమె మీద రియాక్ట్ అవ్వాలి అంటే నాకు ఆమె ఏం చేస్తుందో క్లారిటీ ఉండాలి, లేదు అంటే నా ఒపీనియన్ బట్టి నేను రియాక్ట్ అవుతాను. సో నా ఒపీనియన్లో షీజ్ అ మ్యానిపులేటర్. ఓకే, మ్యానిపులేటరు ఒక ఇష్యూని తీసింది అంటే నేను సైలెంట్ ఎందుకున్నానంటే, ఐ వాంటెడ్ టు సీ, ఎస్ ఐ వాంట్ టు సపోర్ట్ ద కాజ్ బికాస్ షీఈస్ టాకింగ్ అబౌట్ క్యాస్టింగ్ కౌచ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఐ మ్యాన్ అగెన్స్ట్ క్యాస్టింగ్ కౌచ్ అండ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్, ఐ విల్ ఫైట్ అబౌట్ ఇట్, బట్ దెర్ ఇస్ ఎ వే. తను అభిరామ్ విషయాలు బయటకు తీసిన తర్వాత నేను అన్ని చూస్తున్నాను, శేఖర్ కమల గారిది చూస్తున్నాను, తను లైఫ్కి వెళ్ళే చూస్తున్నాను, స్ట్రిప్ చేసి చూస్తున్నాను. స్ట్రిప్ ప్రొటెస్ట్ చేసిన రోజు ప్రామిస్ చెప్తున్నాను, నేను వెనకాల కూర్చొని ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ.
నేను చేయలేంది, తను చేస్తుంది, నాకు అంత ధైర్యం లేదు, తను చేస్తుంది కదా, మంచి జరుగుతుంది కదా అని నేను ఇంట్లో కూర్చొని నేను శ్రీరెడ్డి ఐ విష్ ఐ కుడ్ యునో సే థ్యాంక్స్ టు యూ అని చెప్పి నేను మనసులో అనుకున్న మాట్లాడేవి. కానీ బట్ ద వే ద థింగ్స్ ఆర్ బీయింగ్ డైవర్టెడ్, దస్ ఈజ్ రాంగ్. నేను ఇక్కడ ఆమె తప్పు ఒప్పని నేను చెప్పట్లేదు, చెప్పాలని కాదు, షీఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడాను కదా, ఇంకా చాలా అలిగేషన్స్ వస్తాయి, అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేది పాత్ర అయిపోతుంది. సింపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఆనెస్ట్గా ఫ్రాంక్గా మాట్లాడుకుందామండి. క్యాస్టింగ్ కౌచ్లో ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ ఉండి జరుగుతుంది. మ్యూచువల్ కన్సెంట్ అంటే అమ్మాయి కూడా ఒప్పుకొనే వెళ్తుంది కాబట్టి వాళ్ళు బయటికి వస్తారా, రారు. నువ్వు క్యాష్ కమిటీ పెట్టినా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎందుకంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్ థింగ్. కొంతమంది వస్తారండి క్యాష్ కమిటీ అవ్వాలి, ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళినప్పుడు దెబ్బలు తగిలితే క్యాష్ కమిటీకి చాలా హెల్ప్ అవుతుంది, అండ్ క్యాష్ కమిటీ ఫామ్ అవుతుంది కదా, దట్స్ వెరీ అప్రిషియేటింగ్. దాని తర్వాత క్యాష్ కమిటీ ఫామ్ అయిపోయిన తర్వాత వెన్ థింగ్స్ ఆర్ టాకింగ్ గోయింగ్ ఆన్, వై యూ కమింగ్ అగైన్ అవుట్ అండ్ బ్లేమింగ్ ఎవ్రీబడి? నీకు కావాల్సిన అటెన్షన్ వచ్చేసింది కదా, వై యూ డ్రాగింగ్ పీకే గారు కానీ ఎవరిని కానీ ఎందుకు లాగుతున్నావు బిట్వీన్? రెండో విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె మీద పర్సనల్ అటాక్ చేయొద్దు అని అన్నారు, పాస్ట్ గురించి తీయకు అని అన్నారు. పర్సనల్ అటాక్ కాదండి, నేను పర్సనల్ అటాక్ అంటే అర్థం ఏంటో తెలుసా, నేను ఆమె ఫ్యామిలీ గురించో, ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు పర్సనల్ అటాక్ అవుతుంది. ఇప్పుడు ఆమె బయట చేస్తున్న మానిపులేషన్స్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ కానీ వాట్ ఎవర్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ నాట్ పర్సనల్ అటాక్, దట్ ఈజ్ పబ్లిక్ అండే ఆమె పబ్లిక్లో చేస్తున్న పనులు కాబట్టి నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను. పాస్ట్ అంటారా, తను మనుషులు ఎవరివైతే పేర్లు తీసిందో అవన్నీ పాస్ట్లో జరిగిన వాటి గురించే కదా, తను పాస్ట్లో ఏం చేసిందో దాని గురించే కదా తను పెట్టింది. సో నేను పాస్ట్ గురించి, పాస్ట్ అనేది చాలా మ్యాటర్ అవుతుందండి. ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామంటే మన ఎక్స్పీరియన్సెస్, మన లైఫ్, మనం చూసిన ఎక్స్పీరియన్సెస్, మన థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ విల్ ప్రొజెక్ట్ యాజ్ అ పర్సన్ టుడే. అందుకని పాస్ట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందండి. ఇప్పుడు మీకు వీసా అప్లికేషన్ కానీ పాస్పోర్ట్ అప్లికేషన్ కానీ ఎందుకు వెరిఫై చేస్తారండి? నేను లాస్ట్ ఇయర్ క్రిమినల్ ఉండే, నేను ఇప్పుడు మారిపోయినా, నేను క్రిమినల్ కాదు అంటే పాస్పోర్ట్ ఇస్తారండి? ఎవ్రీథింగ్ మ్యాటర్స్ బికాజ్ యూఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ అండ్ యూఆర్ డూయింగ్ ఎ బిగ్ మూమెంట్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు టాక్. నేను ఇవాళ స్పెషల్గా క్లియర్ చేయాల్సింది అభిరామ్ గురించి డౌట్ అండి. హీఈస్ 10 ఇయర్స్ యంగ్ అండ్ ఫస్ట్ క్యాస్టింగ్ కౌచ్ అంది, తర్వాత అభిరామ్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశానంది. నేను మొన్న రీసెంట్గా వీడియో కూడా చూశానండి, ఇంటర్వ్యూ ఇచ్చింది, ఐ డేటెడ్ ప్రొడ్యూసర్స్ సన్ బట్ వీ బ్రోకప్, ఐఎమ్ నాట్ డేటింగ్ హిమ్ ఎనీమోర్ అని చెప్పిందండి. ఇప్పుడేమో నన్ను ఎక్స్ప్లాయిట్ చేశాడండి, ఫొటోస్ చూస్తేనేమో దే ఆర్ హ్యాపీ. ఐ డోంట్ ఫైండ్ ఎ కనెక్షన్. సో ఇక్కడ నేను ఇంకొకటండి, నేను పబ్లిక్గా నా ఫేస్తో ముసుగు లేకుండా వచ్చి మాట్లాడుతున్నాను. నేను సోల్డ్ అవుట్ అయిపోయాను, నేను అగెన్స్ట్గా మాట్లాడుతున్నానని నాకు నిన్నటి నుంచి మెసేజ్ వస్తున్నాయండి. మీకు చెప్తున్నాను, నేను పబ్లిక్గా లైవ్లలో వస్తున్నానండి, నేను ఫేస్బుక్లో అవైలబుల్ ఉన్నానండి, నా పేజ్లో అవైలబుల్ ఉన్నానండి. కీప్ గివింగ్ మీ, అంటే నేను ఆనెస్ట్గా వస్తున్నాను కాబట్టి ఐఎమ్ రెడీ టు ఫేస్ యు గైస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇది ఈరోజు ఐఎమ్ నాట్ స్టాపింగ్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవెన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఫైట్ చేయడానికి కూడా ఐఎమ్ టేకింగ్ ఎ స్టాండ్. దీని తర్వాత ఏం చేయాలనేది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నారో, దెర్ ఆర్ సో మెనీ ఫీమేల్స్ అండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీబడీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. నాకు ఎంత కష్టం తెలుసా అండి, ఒక సినిమా నడవాలి అంటే చాలా కష్టపడాలి, ఆ కష్టము చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఈ ఫీమేల్ అంటే ఇప్పుడు ఈమె చేసిన అలిగేషన్కి ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మొత్తం అందరూ కూడా పడుకొని పైకి వచ్చారు, రాంగ్ అండి. ఎందుకంటే ఈ అమ్మాయిలందరికీ ఫ్యామిలీస్ ఉంటారండి. మొగోళ్ళకి ఎవరైతే అలిగేషన్స్ పెట్టారో ప్రూఫ్స్ లేకుండా, ఇంకా కేస్ ఫైల్ చేసి ప్రూఫ్స్ లేకుండా బయట పేరు తీసింది కదండి. ఇప్పుడు కోన వెంకట్ గారు ఉన్నారండి, ఆమె పేరు తీసింది, ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన ఎంక్వైరీకి పెట్టుకోమని చెప్పేసి పబ్లిక్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆయన గిల్టీగా ఇన్ని రోజులు తన మీద బ్యాడ్ ఒపీనియన్, వాళ్ళ చుట్టాలందరి మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నారు, జస్ట్ టీఎఫ్ఐ మొత్తం ఇంతే అని ఒక బయటికి వచ్చేసింది కదా, అది ఇట్ ఈస్ సో బ్యాడ్ అండి. ఐ స్పోక్ అబౌట్ క్యాస్టింగ్ కౌచ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ స్టాండ్ ఆన్ దిస్, కంప్లీట్లీ బ్లేమింగ్ టీఎఫ్ఐ. ఎందుకంటే ఎన్ఆర్ఐ లేడీస్ టీఎఫ్ఐని బాయ్కాట్ చేయండి అని ఒక మూమెంట్ చేస్తున్నారండి, అది చూస్తే నాకు ఎంత బాధ అయిందో నాకు తెలుసండి. ఇప్పుడు ఒక
అమ్మాయి బయటకు వస్తుంటే ఎవ్వరు మాట్లాడట్లేదు ఏంటి అని అన్నారు కదా. దెర్ ఆర్ టూ రీజన్స్ వై అ పర్సన్, అంటే కుడ్ బి టూ రీజన్స్ వై సపోర్టర్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ హర్ ఫ్రమ్ ఇండస్ట్రీ. అంటే ఒకటి, వీళ్ళు తప్పు చేసి ఉండాలి. రెండో విషయం, ఆమె గురించి గట్టిగా తెలిసి ఉండాలి, ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని తెలిసి ఉండాలి. మీకు అమ్మాయి కొత్త, ఇండస్ట్రీకి అమ్మాయి కొత్త కాదు, అందరికీ తెలిసిన ఆమె. సో దెర్ ఈస్ అ క్లారిటీ ఆన్ వై పీపుల్ డోంట్ వాంట్ టు రియాక్ట్ ఆన్ దాట్, అండ్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ బికాజ్ షీస్ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక మాస్క్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇంకేం చెప్పాలనుకున్నాను, షూట్ మీ సమ్ క్వశ్చన్స్. సి బేసిక్గా ఓకే, యా ఇంకొకటి, నిన్న సిఎన్ఎన్ లైవ్ వెళ్ళిందండి. అక్కడ కూర్చొని పీకే వా ఫ్యాన్స్ నన్ను చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడిందండి. ఇక్కడ మీడియా, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఐ సీన్ ద వే షీ వాజ్ టాకింగ్ అండి. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంకా క్యాష్ కమిటీ ఫామ్ అవ్వలేదు, ఇంకా అజెండా ఫామ్ అవ్వలేదు. అజెండా ఫామ్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టి 50% 70% ఎంతో డిమాండ్ చేసింది కదా, అంతమంది తెలుగు అమ్మాయిలు లేకపోతే వచ్చి ధర్నాలు చేస్తాం, కొట్లాడతాం అని పబ్లిక్గా బెదిరిస్తుందండి. మీకు అది బెదిరింపు అర్థం కావట్లేదా? మీరు ఆమె క్యాస్టింగ్ కౌచ్ అనే ఫేస్లో కొట్లాడుతుంది అని మాత్రమే మీకు తెలుసు. క్యాస్టింగ్ కౌచ్ మీద తను కొట్లాడుతుంది అంతే అర్థమవుతుంది, కానీ దాని కింద మ్యానిపులేషన్ ఏమవుతుందో మీకు అర్థం కావట్లేదు. షీఈస్ పబ్లికల్లీ బ్లాక్ మెయిలింగ్ ఇఫ్ యూ డోంట్ డూ దిస్. అంటే యూ కెన్ డూ దాట్ వెన్ క్యాష్ కమిటీ ఈజ్ లేడ్, వెన్ ద రూల్స్ ఆర్ పాస్డ్, అప్పుడు వీళ్ళు మాట్లాడినానండి, అప్పుడు మాట్లాడాలి. మీరేం చేయాలి, ఇండస్ట్రీలో ఏం చేయకూడదు అని ఈమె రూల్స్ ఎప్పుడు పెట్టాలంటే క్యాష్ కమిటీ ఫామ్ అయిపోయి, వాళ్ళ ఎజెండా ఫామ్ అయిపోయి దానికి అప్రూవల్ వచ్చేసిన తర్వాత షీ కెన్ టాక్ అబౌట్ దిస్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ సెక్టర్ బిజినెస్ అండి. ఒక సినిమా హిట్ అవ్వడానికి, పట్టవడానికి చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో. ఇన్వెస్ట్మెంట్ అంటే సినిమా ప్రొడ్యూసర్సే కాదండి, బయట వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ హూ ఇస్ ఇన్వెస్టింగ్, హూ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంత పెద్ద బిజినెస్ అనేది సక్సెస్ కోసం చూస్తారండి. దానికి క్యాస్టింగ్ కౌచ్ ఈజ్ నాట్, క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా సబ్మిసివ్ లెవెల్లో జరుగుతుందండి. అది పెద్దవాళ్ళ దాకా వెళ్ళదు. ఒకవేళ అక్కడ ఎలా జరుగుతుంది అనేది యూ హ్యావ్ నో క్లూ. ఒక బిజినెస్లో జస్ట్ బికాజ్ ఐ స్లెప్ట్ won't give you offers. Please understand this. That is not the way she has to approach. She approached in that way. That is why people look her in that way. There are so many upcoming Telugu actresses who are struggling in a good way. నేను అందరివి కూడా మెల్లిమెల్లిగా తీసుకొస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి, దీప్తి సునయాన. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అమ్మాయికి ట్రాల్స్ లేవా? అమ్మాయిని తిట్టట్లేదా? అమ్మాయి ఎంత కష్టపడుతుంది, చిన్న చిన్న వీడియోస్ చేస్తుంది, డబ్ స్మాష్లు చేస్తుంది, సాంగ్స్ చేస్తుంది, డ్యాన్స్ వీడియోలు పెడుతుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అమ్మాయి తెలుగులో ఆఫర్ రాలేదా? స్వాతి ఉందండి, కలర్ స్వాతి. ఫస్ట్ వెంకటేష్ గారి లక్ష్మి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది, ఆ తర్వాత హీరోయిన్ అయింది. దెర్ ఈజ్ అ వే టు గ్రో, దెర్ ఈజ్ అ వే టు గ్రో. మార్కెట్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ వర్తీ ఇన్ అ బిజినెస్. ఆ వర్తీ బిజినెస్లో నీ వర్త్ ఉంది అని తెలియడానికి ఏం జరిగిందండి దీంతో? అండ్ ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అంటే ఎస్, దాట్స్ అ పాయింట్. నేను ఒక ఫోటో చూశానండి, ఏంటంటే శ్రీరెడ్డి తను పీకే గారికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఒక బ్లూ శారీ కట్టుకుని ఒక ఆవిడ ఉన్నారు, అదే ఆవిడ అదే శారీలో ఉండి మహేష్ కత్తితో ఉన్నారు, అదే ఆవిడ వైఎస్ఆర్ పార్టీ ఫోటో వెనకాల ఉంది, అక్కడే కూర్చున్నారు. దెర్ ఈజ్ ద సేమ్ పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ 3 different things. ఆ ఫోటో నేను మీకు ఈ లైవ్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను, దాని గురించి కూడా ఆలోచించండి. ఇప్పుడు ఆమె ఎవరో వెనకాల ఉంది అంటే షీ హ్యాస్ టు ఆన్సర్ హూ ఎవర్ ఈజ్ అరౌండ్ హర్. ఉద్యమం చేస్తుంది కదా, ముగ్గురు ప్లేసెస్లో ఎలా ఉంది. సో ఐ ఆల్సో హ్యావ్ ఎ డౌట్ దట్స్ అ పొలిటికల్ ఎజెండా. ఎందుకంటే తను స్టార్ట్ చేసింది క్యాస్టింగ్ కౌచ్ గురించి కదా. మరి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో? దెన్ వై ఈజ్ షీ టాకింగ్ అబౌట్ దిల్ రాజు గారు?
అసలు యూ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్ రైట్? ఇప్పుడు దిల్ రాజు గారు థియేటర్స్ చేతిలో ఉన్నాయి, మోనోపోలి నడుస్తుంది అని షీఈస్ టాకింగ్. నేను చెప్పనండి, ఒక మోనోపోలి గురించి థియేటర్స్ గురించి మాట్లాడే హక్కు అప్కమింగ్ డైరెక్టర్స్కి ఉందండి. ఎందుకంటే అది థ్రెట్ అయితే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కానీ ఫైట్ చేయాలండి దాని గురించి. తిను కాదు, షీఈస్ అన్ యాక్ట్రెస్, షీఈస్ నాట్ ఇన్ ద సెల్లింగ్ అండ్ మార్కెట్ బిజినెస్, తన అందులో లేదు. రెండో విషయం, దిల్ రాజు ఈజ్ నాట్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ థియేటర్స్, దట్స్ హౌ ద మోడల్ వర్క్స్. దిల్ రాజు గారు ఉన్నారు, గీతార్ట్స్ ఉంది, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, మహేష్ బాబు గారు ఉన్నారు, ఆల్ ద హీరోస్ హ్యావ్ అ పర్సంటేజ్. ఈవెన్ రజనీకాంత్ డస్ దట్, అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి డిఫరెంట్ లెవెల్లో షేరింగ్ అనేది ఉంటుంది. దే ఆర్ ఇన్ ద మార్కెట్ స్ట్రాటజీ, దట్స్ బిజినెస్ స్ట్రాటజీ దే ఫాలో. ఒక మార్కెట్లోకి వెళ్ళాలి అంటే దెర్ ఆర్ సో మెనీ వేస్. ఇప్పుడు ఇండిపెండెంట్ సినిమాలకి కొత్త వాళ్ళకి రానియట్లేదా అండి? ఎన్ని కొత్త సినిమాలు ఇండిపెండెంట్ సినిమాలు హిట్ అవుతున్నాయండి ఇప్పుడు? దే ఆర్ గెటింగ్ టు ద మార్కెట్, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్, దే ఆర్ ఆల్సో మేకింగ్ ఎ ప్లేస్. వాళ్ళందరికీ అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత అండి సినిమాలో ప్రతి ఒక్కరూ వాళ్ళని అప్రిషియేట్ చేశారు. మీరు ఫొటోస్ చూడొచ్చు ఆన్లైన్లో, పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు అందరూ ఫొటోస్ దిగారండి. దాని తర్వాత దానికంటే ముందు పెళ్లి చూపులు జరిగినప్పుడు కూడా అందరు ఇండస్ట్రీ వాళ్ళు తనని కలిశారండి. అందరూ వీళ్ళందరినీ సన్మానం చేశారు, సత్కరించారు, గౌరవించారు. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ న్యూ పీపుల్, బట్ వాళ్ళకి వర్త్ ఉంది అని అర్థం కావాలండి. ఓకే, సో ఇప్పటికైతే ఇది మాట్లాడాను. దెర్ ఆర్ మోర్ థింగ్స్ టు టాక్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ బికాజ్ ఐ హ్యావ్ షూట్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నేను ఎప్పుడు వస్తాను మళ్ళీ అనేది ఐ విల్ మెన్షన్ యూ ద టైమ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఐ విల్ సీ యూ సూన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.